నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం పొనుగోడులో పూరిల్లు దగ్ధమైన సంఘటన శనివారం చోటు చేసుకుంది. గిరిజన కుటుంబానికి చెందిన వీరు కూలీ పనులకు వెళ్లారు. అయితే మధ్యాహ్నం ఒక్కసారిగా పూరిల్లు నుంచి పొగలు కమ్ముకుని మంటలు వ్యాపించాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న గ్రామ సర్పంచ్ పద్మయ్య, వాలంటీర్ పవన్లు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశారు. వింజమూరు అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ఈ అగ్ని ప్రమాదంలో గ్రామానికి చెందిన మల్లిక మస్తాన్, మల్లిక వెంగయ్య, పంజా శంకరయ్య, పంజా పోలయ్య పూరిల్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇంటి ఆవరణలో ఉంచిన బైక్ సైతం కాలిపోయింది. రెక్కాడితేగాని డొక్కారని గిరిజనులు కట్టుబట్టలతో మిగిలారు. అదేవిధంగా దేవరకొండ పెంచలైకు చెందిన వసారాలతో పాటు సామాను అగ్నికి ఆహుతైంది. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులతో పాటు గ్రామస్తులు కోరుతున్నారు. ముద్దు మీద ఎన్ని పోసిన నీళ్ళు అట్టేది 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 ఆ సైకిలు కమ్మ ఆయన కూడా శ్రీ సిద్ధేశ్వర వేణుగోపాల స్వామివారి దేవస్థానము కృష్ణపట్నం ముత్తుకూరు మండలం నెల్లూరు జిల్లా. ఆహ్వానము: నూతనంగా పునః నిర్మించిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత, శ్రీ వేణుగోపాల స్వామి మరియు శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత, శ్రీ కోదండరామ స్వామి వార్ల నూతన శిలా విగ్రహ జీవధ్వజ ప్రతిష్ట, మహాకుంభాభి మహోత్సవము జూన్ 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరుగును. జూన్ 10, 11 తేదీలలో ప్రత్యేక పూజలు, హోమములు. జూన్ 12వ తేదీ ఉదయం 7:35 శిలా విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్ట, 11:40 అభిజిత్ లగ్నంలో కుంభ ప్రోక్షణ, 12 గంటలకు శాంతి కళ్యాణోత్సవము, 12:30 అన్నదాన కార్యక్రమం, 10:00 గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ఆలయ నిర్మాణమునకు పూర్తి సహాయ సహకారాలందించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి దంపతులకు కృతజ్ఞతలు. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. శ్రీ పెద్దపాళెం సుబ్బయ్య పిళ్లే చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి, ఇట్లు కోవూరు జనార్దన్ రెడ్డి కార్యనిర్వహణాధికారి.